వెల్కమ్ టు ఎబింగ్ క్లినిక్. ప్రస్తుత జీవన విధానం వేగవంతం కావడం, ఒత్తిడి పెరిగిపోవడం, శారీరక శ్రమ తగినంత లేకపోవడం, పౌష్టికాహార లోపం వల్ల థైరాయిడ్ వ్యవస్థలో మార్పులు రావడంతో థైరాయిడ్ సమస్యలు మొదలవుతాయి. మరి థైరాయిడ్లో ఎలాంటి మార్పులు సమస్యలు మొదలవుతాయి, హోమియోలో పరిష్కారాలు తెలుసుకుందాం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ జ్యోతి మనతో పాటు ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో థైరాయిడ్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? యాక్చువల్గా థైరాయిడ్ అనేది అది అంటే మెడలో ముందు భాగంలో ఉండే ఒక గ్రంథి. అది ఆల్మోస్ట్ అంటే ఒక రెండు లోబ్స్ ఉంటాయి దానికి, అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అని. అండ్ అది ఏదైతే హార్మోన్ అనేది సీక్రెట్ చేస్తుందో దానివల్ల మన బాడీ ఫంక్షనింగ్ అనేది, అంటే మెటబాలిజం అని అంటాం. మెటబాలిజం అంటే మనం తినే ఆహారము ఎనర్జీ కిందికి మారడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే థైరాయిడ్ సీక్రెట్ చేసే హార్మోన్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ హార్మోన్ సరిగా పనిచేయాలంటే కనుక అంటే అయోడిన్ అనేది మనం అంటే తీసుకోవాల్సి ఉంటుంది. అయోడిన్ అనేది ఈ హార్మోన్ని మన బాడీకి అందజేస్తా, అంటే హార్మోన్ని మన బాడీకి ఫ్లోలో అందజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ అవ్వాలి. ఎప్పుడైతే ఇవన్నిట్లో అంటే హార్మోన్ సీక్రెట్ అవ్వడంలో కానీ, లేకపోతే థైరాయిడ్ గ్రంథిలో ఏదైనా ప్రాబ్లం, లోబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ, లేదా ఎక్కువగా అయోడిన్ ఉన్నా కానీ, సో ఈ ఏ లోపాల వల్ల అయినా కానీ థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి. అంటే హార్మోన్ అనేది థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్ తక్కువగా సీక్రెట్ అవుతే కనుక దాన్ని హైపోథైరాయిడిజం అని అంటాము. హార్మోన్ అనేది చాలా ఎక్కువగా సీక్రెట్ అవుతే కనుక దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటూ ఉంటాం. సో ఇలాంటి లక్షణాలతో అంటే థైరాయిడ్ కంప్లైంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏ లోపమైనా కానీ అంటే ప్రాపర్ డైట్, మెడిసిన్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్తో మనం డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? థైరాయిడ్ ముఖ్యంగా అంటే చాలా రకాలుగా ఉంటుందని మనం చెప్పొచ్చు. హైపోథైరాయిడిజం అని, హైపర్ థైరాయిడిజం అని, గ్రేవ్స్ డిజీజ్ అని, హాషిమోటోస్ డిజీజ్ అని అంటాము, లేదా అంటే గాయిటర్ అని అంటాం. ఇవన్నీ కూడా మనము అంటే థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు చూస్తూ ఉంటాం. హైపోథైరాయిడిజం కనుక మనం తీసుకున్నామంటే అది రావడానికి అంటే హాషిమోటోస్ అంటే థైరాయిడ్ ప్రాబ్లంగా మనం చూస్తూ ఉంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మన బాడీనే మిస్టేకన్గా అటాక్ చేస్తుందన్నమాట. అంటే ఏదైతే మనము అంటే వేరే అంటే అంటే ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయాల్సింది, మన బాడీనే మిస్టేకన్గా అంటే థైరాయిడ్ గ్రంథినే ఈ అంటే అటాక్ చేయడం వల్ల హార్మోన్ అనేది చాలా తక్కువగా సీక్రెట్ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా తక్కువగా సీక్రెట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఇది హైపోథైరాయిడిజం ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఒక్కొక్కసారి అంటే చాలా అంటే యంగ్ ఏజ్లో కూడా మనం ఈ ప్రాబ్లమ్ చూస్తూ ఉంటాం. కొంతమందికి పుట్టుకతో కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే హైపోథైరాయిడిజం కంపల్సరీ కనిపించే అవకాశం మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్ అంటే చాలా హార్మోన్ తక్కువగా సీక్రెట్ అవుతుంది కాబట్టి అన్ని ప్రాసెస్, మన బాడీలో ఉండే ప్రాసెస్ అన్నీ కూడా స్లోగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అంటే చాలా తొందరగా అలసిపోవడం ఏంటి, చిన్న పని చేసినా తొందరగా అలసిపోవడము, తొందరగా కోపం రావడము, లేదా డిప్రెషన్గా ఉండడము, తొందరగా అంటే బాధపడము, డిప్రెషన్ లాంటివి, వెయిట్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండడము, హెయిర్ అనేది చాలా సన్నం అవుతూ ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ, మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ మనం హైపోథైరాయిడిజంలో చూస్తూ ఉంటాం. దెన్ అంటే అంటే హైపర్ థైరాయిడిజం కనుక మనం తీసుకున్నామనంటే దీనికి ఆపోజిట్గా ఉంటుంది. అంటే గ్రేవ్స్ డిజీజ్ యూజువల్గా అసోసియేట్ అయి ఉంటుంది హైపర్ థైరాయిడిజంలో. అంటే ఈ ప్రాబ్లంలో గ్రంథి అనేది చాలా ఎక్కువగా హార్మోన్, కావాల్సిన దానికంటే ఎక్కువ హార్మోన్ సీక్రెట్ చేయడము, అందువల్ల ఈ ప్రాసెస్ అన్నీ కూడా ఫాస్ట్గా అయిపోవడం, అంటే బవెల్ మూమెంట్ చాలా ఫాస్ట్గా అవ్వడం వల్ల లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవుతూ ఉండడము, వెయిట్ చాలా ఫాస్ట్గా తగ్గుతూ ఉండడము, అంటే బవెల్ సరిగా ఉండకపోవడం వల్ల కళ్ళు తేలేసినట్టుగా బయటికి వచ్చేస్తూ ఉండడము, మళ్ళీ ఇందులో కూడా హార్మోన్ల తేడా ఉండడము, హెయిర్ పలచబడుతూ ఉండడం, ఇవన్నీ లక్షణాలు మనము అంటే హైపర్ థైరాయిడిజంలో చూస్తూ ఉంటాం. రైట్, కాల్ దిస్ వన్ ఖమ్మం నుండి గోవిందరావు గారు. గోవిందరావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మేడం గారు. ఈ బర్త్ పిల్లలకి వచ్చే అవకాశం ఉందా అండి థైరాయిడ్? అవునండి. అంటే మీ మీ గురించి అడుగుతున్నారా? అవునండి అవునండి. ఓకే, మీరు మ్యారీడా, మీకు ప్రాబ్లం ఉందా థైరాయిడ్ సంబంధించి? మా పాప గురించి అడుగుతున్నాను. ఓకే,
బై బర్త్ వచ్చే అవకాశం కనుక చూస్తే మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనమాట, అంటే గ్రేవ్స్ డిజీజ్ కానీ లేదా హషిమోటోస్ హైపోథైరాయిడిజం కానీ మనం చూస్తూ ఉంటామండి, పుట్టుకతో వచ్చే వ్యాధులు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు పాపలో గనక అంటే ఎదుగుదల గ్రోత్ అనేది సరిగా లేకపోవడం చూస్తే కానీ, లేదా బరువు చాలా ఎక్కువగా పెరుగుతూ ఉండడం లేకపోతే సడన్గా తగ్గిపోతూ ఉండడం కానీ, మోషన్ చాలా హార్డ్గా ఉండడం కానీ లేదా లూజ్ మోషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా అంటే విపరీతంగా కనిపిస్తే ఒకసారి మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు లేదా టీఎస్హెచ్ లేకపోతే కంప్లీట్ థైరాయిడ్ ప్రొఫైల్ కనుక చెక్ చేసుకున్నారంటే మనకు ఆ ప్రాబ్లం ఏంటనేది తెలిసిపోతుంది. లేదు మీరు గొంతులో ఏదైనా వాపులాగా చూస్తున్నారు పాపకి అని అన్నా కానీ మనము స్కానింగ్ చేసి అక్కడ ఏమైనా నాడ్యూల్స్లో అంటే ఏమైనా వాపు ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి డెఫినెట్గా మీకు ట్రీట్మెంట్ అయితే హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. సో థైరాయిడ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటాయంటారు? అవునండి, అంటే సపోజ్ ఇప్పుడు మీకు హైపర్ థైరాయిడిజం కనుక తీసుకున్నాము, గ్రేవ్స్ డిజీజ్ కనుక ఉంది అని అంటే కొన్ని సైన్స్ మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి. అంటే వెయిట్ లాస్ ఇవన్నీ కాకుండా కళ్ళు బయటికి వచ్చినట్టుగా, అంటే ఎగ్జోప్థాల్మస్ అంటారు, కళ్ళు తేలేసినట్టుగా రావడము, ఈ చూపులో ఏమైనా తేడా రావడం, ఇవన్నీ మనకు చూస్తుంటే కనిపించే లక్షణాలుగా మనం చూస్తూ ఉంటాం. కానీ కన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు సపోజ్ హైపర్ థైరాయిడిజం అని అంటే కనుక థైరాయిడ్ ప్రొఫైల్లో T3 T4 లెవెల్స్లో తేడా మనకు కనిపించడము మనం చూస్తూ ఉంటాము, అదే హైపోథైరాయిడిజంలో మనకు టీఎస్హెచ్ లెవెల్స్లో తేడా కనిపించడము, లేదా మనకు నోడ్యూల్స్ అంటే లాగా ఉందనుకోనండి గొంతులో మెడవైపు అంటే ముందు వైపు వాపుగా మనకు కనిపించడము, లేదా డాక్టర్ కొన్ని సైన్స్ చెప్తారు అంటే మింగమని చెప్పి, సో అది మూవ్ అవుతుందా లేదా గ్లాండ్ దాన్ని బట్టి, లేదా ఒకే వైపు చాలా ఎక్కువగా ఉబ్బినట్టుగా ఉండడము అది మనకు క్లియర్గా కనిపిస్తుంది అని అంటే అది గాయిటర్ కింద, అండ్ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒకవేళ అంటే ఎఫ్ఎన్ఎస్సి చేయడం కానీ, ఒకవేళ క్యాన్సర్ కిందకి ఏమైనా మారుతుందా నార్మల్ స్కాన్లో, ఇవన్నీ కూడా మనము అంటే ఇన్వెస్టిగేషన్స్ ద్వారా అది ఏం వ్యాధి అనేది నిర్ధారించడానికి మనకు తెలిసిపోతూ ఉంటుంది. బట్ ఏ వ్యాధి అయినా కానీ అంటే ఒక్కొక్కసారి చాలామంది కూడా ప్రతి నాడ్యూల్ అంటే ఈ లోబ్స్కి వచ్చే ఉబ్బినట్టుగా ఉండే కొన్ని అంటే బాయిల్స్ లాగా వస్తూ ఉంటాయి ఉబ్బినట్టుగా, అలాంటి నాడ్యూల్స్ని చూసి కొంతమంది అంటే భయపడతూ ఉంటారు ఇది క్యాన్సర్ ఏమో అని. సో అలాంటి కండిషన్లో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఎఫ్ఎన్ఏసి అలా చేసి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రేర్ కండిషన్స్లో బయాప్సీ అవసరమయ్యే అవకాశం ఉంటుంది, బట్ నార్మల్ స్కాన్ అండ్ థైరాయిడ్ ప్రొఫైల్లో మనకు క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది ప్రాబ్లం ఏంటనేది. మరి కాల్ తీసుకుందామండి. నిరంజన్ గారు. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, మా భార్య పేరు నాగేశ్వర మేడం. ఓకే. అదే మనిషి లావైంది, కాళ్ళ చేతులు గుంజడం, నడుచుకుంటే అలసట వచ్చినట్టు, పని చేయకపోవడం, అంత మంపుగా ఉంటది మేడం. అదే మొన్న చెక్ చేయించుకుంటే థైరాయిడ్ ఉంది, ఫుల్ ఉంది అని అని చెప్తే మేము హైదరాబాద్ పోయినాం మేడం ఆయుర్వేదిక్ మందులకు అని. ఆయన మందులు ఇచ్చాను కానీ ఇంకా అది మేము ఇప్పుడు ఈరోజు నడుస్తుంది కాబట్టి ప్రోగ్రామ్ మేము కాల్ చేస్తున్నాం మేడం. ఓకే, అంటే మరి మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్పారు, అది మరి హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా ఏం ప్రాబ్లం అనేది సరిగా చెప్పలేదు. మీకు మీ దగ్గర ఉండే ఆ రిపోర్ట్స్ కనుక చూస్తే మనకు ఏం ప్రాబ్లం అనేది తెలుస్తుంది. ఆల్రెడీ ఒక మెడిసిన్ స్టార్ట్ చేశారు చూడండి, అంటే దానివల్ల ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా. హోమియోపతిలో అయితే కనుక మేము ఇక్కడ ఇచ్చే మెడిసిన్ అయితే కేస్ ఏదైతే ఉంటుందో అది చాలా డీటెయిల్గా తీసుకొని ఏదైతే మెడిసిన్స్ ఇస్తామో దాన్ని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటామండి. దాని ద్వారా తగ్గిన కేసెస్ మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి వస్తే అంటే హోమియోపతిక్ మెడిసిన్తో శాశ్వత పరిష్కారం మీరు తీసుకోవచ్చు. మరో కాల్ తీసుకుందాం అండి, హైదరాబాద్ నుండి స్వాతి గారు. స్వాతి గారు, హలో. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్కారం అండి డాక్టర్. నమస్కారం అండి. యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీతో పాటు వచ్చిందండి థైరాయిడ్ ఓకే ఓకే నేను అప్పటి నుండి 25 ఇంచెస్ వాడుతుండే, ఇప్పుడు మా బాబు 5 ఇయర్స్, స్టిల్ కంటిన్యూ చేస్తున్నా. కాకపోతే లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఏమైందంటే మెడికల్ షాప్ అతను 25 ఎంసీజీ ఇవ్వమంటే 125 ఎంసీజీ ఇచ్చాడు. సో నేను 1.5 మంత్ చూసుకోకుండా వేసుకున్నా, తర్వాత టెస్ట్కి వెళ్తే థైరాయిడ్ లెవెల్స్ బాగా పెరిగినాయని చెప్పారు.
దాని వల్ల ఏమైనా నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అసలు థైరాయిడ్ అని చెప్పి టెన్షన్ గా ఉంది. ఇంకా రిపోర్ట్ మళ్ళీ అపోలోలో కూడా తెచ్చిచ్చాను, ఆ రిపోర్ట్స్ ఇవాళ ఈవినింగ్ వస్తాయి, మండే కన్సల్టేషన్ ఉంది. ఓకే అమ్మా, మీరు తీసుకునే మెడిసిన్స్ ఏదైతే ఉంటుందో అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్గా ఉండాలి. అండ్ మీరు తీసుకునే మెడిసిన్ ఏదైతే ఉంటుందో, అంటే అలోపతి మెడిసిన్ ఏదైతే ఉందో, అది హార్మోన్ రీప్లేస్మెంట్ అనమాట. అయితే గ్రంథి హోమియోపతిలో తేడా ఏంటి అంటే, హోమియోపతిలో మీ గ్రంథి సరిగ్గా పనిచేసేలాంటి మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్ అనేది న్యాచురల్గా సీక్రెట్ అవుతుంది. హోమియోపతిలో దానికి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. అండ్ డోసెస్ అలాగూ అంటే ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవడానికి కుదరదు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్సే మీరు వాడాల్సి ఉంటుంది. అంటే మీ ఒకసారి అంటే ఎప్పుడు మెడిసిన్స్ వాడుకునేటప్పుడు అందులో మీరు ఎంటీ స్టమక్ వేసుకుంటారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ రిపోర్ట్స్ని బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి దాని ప్రకారమే వాడుకోండి. హోమియోపతిలో అయితే కనుక మీకు దానికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. మరి కాల్ తీసుకుందాం అండి. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు హలో, యా డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. అదే మా మిస్సెస్ కి టిఎస్హెచ్ లో ఉంది మేడం, టీబీ ట్రీట్మెంట్ లేదు. అంటే 4 ఇయర్స్ బ్యాక్ అబార్షన్ అయిపోయింది మేడం. అప్పుడు మాకు తెలియదు, అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయితే తనకు థైరాయిడ్ టెస్ట్ చేయలేదు మేడం. థైరాయిడ్ వాళ్ళు పోయింది అన్నారు. అంటే ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు టీఎస్హెచ్ లో నార్మల్ గానే ఉంటుంది. అంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది మేడం అని, ప్రెగ్నెంట్ ఏమైనా మళ్ళీ ఒమేకర్ ఏమైనా రావచ్చా మేడం అంటున్నాను అమలాపురం. అవునండి, అంటే ఒకసారి కనిపించింది అని అంటే కనుక మీ ఆల్మోస్ట్ 3 కాన్సిక్యూటివ్ రిపోర్ట్స్, అంటే ప్రతిసారి మీ రిపోర్ట్స్ నార్మల్గా వస్తే కానీ మనం అది కంప్లీట్గా తగ్గినట్టుగా నిర్ధారించలేం. ఒక రిపోర్ట్తో మనము ఆ ప్రాబ్లమ్ని అంటే తగ్గినట్టుగా నిర్ధారించలేం. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ ఛాన్స్ తీసుకోకూడదు. ఎందుకనంటే సరిగ్గా ట్రీట్ అవ్వలేదు అని అంటే బేబీకి ఒక్కొక్కసారి అని మళ్ళీ పుట్టుకతో ప్రాబ్లమ్ అంటే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ హెడ్ బ్రెయిన్ గ్రోత్ అనేది అండ్ మామూలుగా కూడా లిమ్స్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ డాక్టర్ చెప్పినట్టుగా డెఫినెట్గా ఆ హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది డెఫినెట్గా చేయండి. కాకపోతే హోమియోపతిక్ మెడిసిన్ కనుక మీరు తీసుకుంటే దాంతో శాశ్వతంగా మీకు పరిష్కారం ఉంటుంది, మదరు బేబీ కూడా హెల్దీగా ఉంటారని చెప్పగలుగుతాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. క్లినిక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. మరి కాల్ తీసుకుందాం అండి. శివ గారు, శివ గారు డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు మాట్లాడండి. హలో చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. ఫోన్ లో మాట్లాడండి. నమస్కారం, చెప్పండి. అదే మా పాపకి థైరాయిడ్ ఉందండి. అదే నిన్న రాజమండ్రి బ్రాంచ్ తీసుకున్నాను, హోమ్ మేకర్ తీసుకున్నాను. ఓకే, అది ఏంటండి మీ సమస్య ఏంటి? అదే మా పాప థైరాయిడ్ ఉందండి. ఓకే, అది రాజమండ్రి బ్రాంచ్ తీసుకెళ్ళండి, హోమ్ మేకర్ అంటున్నారు. టాబ్లెట్ ఇచ్చారండి, అది అంటే మీకు ఒకవేళ అంటే మెడిసిన్ గురించి డౌట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఉంటే కనుక మీరు ఒక్కసారి మళ్ళీ బ్రాంచ్కి కాల్ చేశారు అంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీకు ఫార్మసిస్ట్ ఉంటాడు, మందులు ఎలా వేసుకోవాలో చెప్తారు. లేదా మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళారంటే మీ డాక్టర్ మీ డౌట్స్ని క్లియర్ చేస్తారు ఎలా వాడాలనేది. మంచి డెసిషన్ తీసుకున్నారు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే మీరు అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయ్యారు, మీ ప్రాబ్లం డెఫినెట్గా సాల్వ్ అవుతుందండి. మరి కాల్ చేసాను. గుంటూరు నుండి అనుష గారు, అనుష గారు చెప్పండి. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం గారు, చెప్పమ్మా. నాకు థైరాయిడ్ ఉందండి,
హైపోథైరాయిడిజం అనుకుంటున్నాను. టెస్ట్ చేస్తే 7.06 వచ్చిందండి. టాబ్లెట్స్ ఇచ్చారు 75% ఆ టాబ్లెట్స్ వాడుతున్నాను. కొంచెం వెయిట్ పెరిగానండి బాగా. కొంచెం కాలు లాగేయడం, అలసట, అవన్నీ వస్తున్నాయండి. ఓకే, కొంచెం సొల్యూషన్ చెప్పండి. ఓకే, మీరు ఆల్రెడీ అంటే మీ 7.06 లెవెల్స్ పేరంటే 5.5 బిలో ఉండాలమ్మా టీఎస్హెచ్ అనేది. ఒక 2-3 పాయింట్లతో డెఫినెట్గా ఎక్కువ ఉన్నా కానీ దాన్ని హైపోథైరాయిడిజం కానీ కన్సిడర్ చేస్తాం. అందుకనే మీకు డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు. సరే, అది పరిగడుపున వేసుకుంటూ ఉన్నా కానీ అది అంటే ఏ హార్మోన్ అయితే తక్కువగా అంటే మీకు బాడీ అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని మనం రీప్లేస్ చేసి ఇస్తున్నాం. అది హోమియోపతి కనుక మీరు తీసుకున్నారంటే ఆ గ్రంథి సరిగ్గా పనిచేసేలా చేస్తుంది కాబట్టి మీకు ఇంకా వేరే హార్మోన్ రీప్లేస్మెంట్ చేయాల్సిన పని ఉండదు. సో ఒకసారి మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీ రిపోర్ట్స్తో కన్సల్ట్ అవుతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు చెప్పే లక్షణాలన్నీ కూడా కాళ్ళు బరువుగా ఉండడము లేదా బరువు పెరుగుతూ ఉండడం ఇవన్నీ కూడా థైరాయిడ్ హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలమ్మా. సో వ్యాధి ఉన్నన్ని రోజులు ఆ ప్రాబ్లం ఉంటుంది అండ్ వ్యాధి కంప్లీట్గా పోవడానికి మీకు హోమియోపతిలో మంచి పరిష్కారం ఉంటుంది. వరంగల్ నుండి ప్రసాద్ గారు. హలో ప్రసాద్ గారు, డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి. బై బర్త్ గ్లాండ్ పనిచేయకుంటే ఓన్లీ కేర్ ఇంటర్నేషనల్లో అది పనిచేసే అవకాశం ఉండదు ఫ్యూచర్ లో? అవునండి, అంటే ఇక్కడ మనం ఇచ్చే మెడిసిన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని జెనెటిక్ కాన్స్టిట్యూషన్ రెమెడీ అంటాం. అంటే అంటే మదర్ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో ఏమేమి అంటే స్ట్రెస్ లెవెల్స్ అండర్గో అయింది లేదా అంటే ఇంట్లో కండిషన్స్ లేకపోతే తన హ్యాపీనెస్ ఎలా ఉంది, హ్యాపీగా ఉన్నారా ప్రెగ్నెన్సీ టైంలో, ఏదైనా ఇంజురీ ఏదైనా జరిగిందా, అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం కూడా అంటే వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా, సి అవన్నీ కూడా మదర్ యొక్క అంటే మదర్ మీద ఇఫెక్ట్ చూపిస్తుందండి ప్రెగ్నెన్సీ క్యారీ చేసేటప్పుడు. సో ఆ హిస్టరీ అదంతా కూడా మేము డీటెయిల్గా తీసుకుంటాం అన్నమాట. అలాగే ఇష్ట ఇష్టాలు ఇవన్నీ కూడా కనుక్కొని ఏదైతే మెడిసిన్స్ ఇస్తామో దాన్ని మనం జెనెటిక్ కాన్స్టిట్యూషన్ రెమెడీ అంటాం. అండ్ అంటే ఒక బేబీ ఫార్మేషన్ కూడా అంటే లేయర్స్లో ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దాని ప్రకారం ఇచ్చే మెడిసిన్స్ డెఫినెట్గా పనిచేస్తాయండి. అంటే ఇదే కాకుండా థైరాయిడ్కి సంబంధించిందే కాకుండా జెనెటిక్ అంటే పుట్టుకతో వచ్చే ఎన్నో వ్యాధుల్లో హోమియోపతిలో మంచి మందులు ఉంటాయి. మరొక కాల్ తీసుకుందాం అండి విజయవాడ నుండి. నాని గారు. నాని గారు హలో. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య చెప్పండి ఫోన్ లో. హలో, ఫైన్. సో థైరాయిడ్ వల్ల ముందు ముందు ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంట సరిగ్గా పట్టించుకోకుండా ట్రీట్మెంట్ తీసుకోకపోతే? ఓకే, స్పెషల్గా కనుక మనం తీసుకున్నామనంటే హైపోథైరాయిడిజంలో కాంప్లికేషన్స్ అంటే కనుక చాలా బరువు పెరుగుతూ ఉండడము దానివల్ల వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ లేదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మనకు అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళలో కనుక తీసుకుంటే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ అంటే అది 2-3 నెలలకు ఒకసారి రావడం ఏంటి, కంప్లీట్గా స్టాప్ అవ్వడం ఏంటి లేదా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉండడం, ఇలాంటి ఏ సమస్యలతో వచ్చినా కానీ మళ్ళీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతే కనుక బ్లడ్ పర్సంటేజ్ తక్కువ. సో ఇలాంటి లక్షణాలు అంటే కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం. అండ్ హైపర్థైరాయిడిజంలో లైక్ గ్రేవ్స్ డిసీజ్లో కనుక మనం తీసుకున్నామంటే కళ్ళు తేలేసినట్టుగా బయటికి కనిపించడము దానివల్ల అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అంటే మనంగా కనిపించడం ఒకటి అండ్ విజన్లో కూడా తేడా చూపులో కూడా తేడా వచ్చే అవకాశం మనం చూస్తూ ఉంటాం. అది కాకుండా హర్షిమోటోస్ డిసీజ్ అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి అంటే ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి హోమియోపతి ద్వారా మనము అంటే ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకోవడం ద్వారా దీంట్లో శాశ్వత పరిష్కారం మనం చూడొచ్చు. సో అలాంటి అంటే ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంటే కనుక ఇంకా వేరే సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకా డయాబెటీస్ తోడై ఉంటే కనుక లేదా ఇంకా ఏదైనా అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ అంటే విటిలుగో సోరియాస్ ఇలాంటి ఏవైనా కంప్లైంట్స్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఏవైనా తోడయ్యాయి అంటే ఈ ప్రాబ్లమ్ని ఇంకా చాలా వర్స్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఎలాంటి కండిషన్స్లో అయినా కానీ హోమియోపతి చాలా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతుంది. మరొకవాళ్ళు తీసుకుందామండి. స్పందన గారు. స్పందన గారు హలో.
డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, చెప్పండి అమ్మా. మేడం, మాకు 6 మంత్స్ ఏంటమ్మా పీసీఓడి ప్రాబ్లం? ఓకే, అయితే నేను హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు అంటే మళ్ళీ స్కాన్ చేసిన తర్వాత లేదు, అంటే బయట ఇట్లా చెప్పారు. ఓకే, ఇప్పుడైతే ఏమి లేదు, కానీ నాకు బాగా ఫిట్టింగ్ అంటే ఏసీలో ఉన్నా సరే బాగా ఫిట్టింగ్ డ్రెస్ తచ్చుకుంటుంది బాగా. నేను 2 మంత్స్ బ్యాక్ పిఎస్హెచ్ టెస్ట్ చేయించాం, దాంట్లో ఏమీ లేదు. నాకైతే ఇప్పుడు అంటే థైరాయిడ్ ఉంది వస్తుంది భయంగా ఉంది. ఎలా ఉంటే హోమియోపతిలో ఇది అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుకుంటా హోమియోపతిలో అయితే. ఓకే, అయితే మీకైతే ఇప్పుడు ప్రాబ్లం లేనట్టుగా చెప్తున్నారు కదమ్మా, సో థైరాయిడ్కి సంబంధించిన అంటే టెస్ట్ చేసుకుంటే నార్మల్గా ఉందని చెప్తున్నారు కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. ఒకవేళ అలా ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ అంటే హోమియోపతిలో మంచి సొల్యూషన్ ఉంటుంది. ఆల్రెడీ మీరు పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా క్యూర్ అయిన కేసు మీకు చూసుకున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. సో ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏదైతే స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది అది బాధ పెడుతుందండి, హైపర్ హైడ్రోసిస్గా చెప్పుకుంటాము, అలాంటి ప్రాబ్లంకి కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో మీరు ఇంతకుముందు వాడిన అంటే అదే అంటే బ్రాంచ్కి వెళ్ళేసి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మనము హైపర్ హైడ్రోసిస్ని కూడా ట్రీట్ చేసుకోవచ్చు అమ్మా. మరి కాల్ తీసుకుందామండి. సుందర్రావు గారు, సుందర్రావు గారు, హలో. హలో మేడం, చెప్పు. మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో మేడం, చెప్పండి. మా పాపకు కూడా 19 సంవత్సరాలు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఓకే, మేము మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం. తను కొంచెం నీరసంగా ఉండటం, అలా తగ్గిన కేసెస్ కూడా మన దగ్గర చాలా ఉంటాయి అన్నమాట. వాటిని మేము టెస్టిమోనియల్స్ అంటామంటే వీడియో టెస్టిమోనియల్స్ కానీ రిటర్న్ టెస్టిమోనియల్స్ కానీ తీసుకుంటాం. అలా తగ్గిన కేసెస్ మనకు చాలా ఉన్నాయి. అండ్ పాప చిన్నదిగా అంటున్నారు కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే రేపటి దగ్గర అంటే మెమరీలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది, లేదా గ్రోత్లో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మాయి కాబట్టి మళ్ళీ హార్మోన్ తేడా ఉండి మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. వెంటనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ అయిపోతాయి. సో చిన్నపిల్ల వచ్చే థైరాయిడ్ని ఎలా గుర్తించాలంటారు? యూజువల్గా కొన్ని అయితే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అవి పుట్టుకతో వచ్చే అవకాశం మనకు ఉంటుంది. యూజువల్గా అంటే ఒక అంటే ఆలోచన ఉంటుంది, ఏంటి పుట్టుకతో వచ్చింది ఇంకా ఇది తగ్గదు ఇలాగే మిగిలిపోతుంది అనేది. కానీ హోమియోపతికి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ద్వారా దీన్ని మనం కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అండ్ యూజువల్గా పిల్లలకు కనుక మనము అంటే నోడ్యూల్స్ మనం చూసినట్టయితే అంటే మెడ రీజియన్లో ముందు భాగంలో ఏదైనా వాపు కనిపించింది అని అంటే వెంటనే మనం అలర్ట్ అయిపోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో ఒకవేళ అంటే క్యాన్సర్స్, యూజువల్గా ఎండోక్రైన్ క్యాన్సర్స్ అనేది థైరాయిడ్ క్యాన్సర్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి మామూలు క్యాన్సర్స్తో అన్నిట్లో కంపేర్ చేసుకుంటే. కానీ చిన్నపిల్లల్లో కనిపించే నాడ్యూల్స్ యూజువల్గా క్యాన్సర్ కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే దాని గురించి ట్రీట్మెంట్ అంటే కంటిన్యూ చేయాలి. పిల్లలు కనుక మింగడానికి కష్టంగా ఉందని చెప్పినా కానీ, లేదా వాయిస్లో మార్పు ఉన్నా కానీ, వాయిస్లో చేంజ్ ఉన్నా కానీ, వీటిలో అంటే గ్రోత్లో ఏమైనా తేడా ఉన్నా కానీ, సడన్ వెయిట్లో సడన్ వెయిట్ గెయిన్, లేదా మోషన్ చాలా అంటే అబ్నార్మల్గా హార్డ్గా ఉండడం, లేదా చాలా లూజ్గా ఉండి అలా ఉంటే కనుక డెఫినెట్గా చిన్నపిల్లల్లో వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెంటనే టెస్టులన్నీ మనం ఎప్పటికప్పుడు చేసుకున్నాము అని అంటే అది రెగ్యులరైజ్ అవుతుందా లేదా కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎటువంటి మెథడాలజీని మీరు పాటిస్తారు? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కనుక తీసుకుంటే యూజువల్గా అందరూ అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనగానే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంటుంది. సో ఇలాంటి ఆలోచనతో అంటే డిప్రెస్ అయి వస్తూ ఉంటారు పేషెంట్స్. సో అలాంటి వాళ్ళలో ఫస్ట్ అంటే ఆ తగ్గిన కేసెస్ ఏవైతే ఉంటాయో టెస్టిమోనియల్స్ అవి చూపించడం వల్ల వాళ్ళ కొంత అంటే హ్యాపీనెస్ అనేది ఒక విశ్వాసం అనేది వస్తూ ఉంటుంది, ఓకే తగ్గుతుందన్న విశ్వాసం. దాని తర్వాత మేము ఏదైతే కేస్ హిస్టరీ ఉంటుందో అది డీటెయిల్గా తీసుకొని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం, దాన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటాం. దాంతోపాటు డయట్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల
కొన్ని ఆహార పదార్థాలు తింటే ఇది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ డయట్ ఏవేవి డయట్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి అనేది కూడా మనం ఇస్తూ ఉంటాం. దాంతోపాటు సింపుల్ వాకింగ్ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా రెగ్యులరైజ్గా అంటే మంత్ ఆఫ్టర్ మంత్ మా దగ్గర ఉండే డాక్టర్స్ అందరం కూడా చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రాబ్లంకి కంప్లీట్గా పరిష్కారం ఉంటుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు థైరాయిడ్ సమస్యలకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినాను. ఇది వాళ్ళ చేయబడిన క్లినిక్ పోచింగ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి.